హలో బెనిఫిట్ సీకర్స్, వెల్కమ్ బ్యాక్ టు బెనిఫిట్ బ్లెండ్. ఈ మధ్యకాలంలో అందరూ టీ కాఫీస్ని పేపర్ కప్స్లో తాగుతున్నారు. దానికి పేపర్ కప్పుల్లో టీ లేదా ఇతర వేడి పదార్థాలను తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయాన్ని ఖరగ్పూర్ ఐఐటి తాజా అధ్యయనాల్లో బయటపడింది. పేపర్ కప్లో రోజుకు 3 సార్లు వేడివేడి టీ తాగితే 75,000 హానికారక మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు. ఈ విధంగా శరీరంలోకి చేరే ప్లాస్టిక్ క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలకు కారణమవుతుందని అధ్యయనాల్లో తెలిసింది. నిజానికి పేపర్ కప్లను థర్మాకోల్తో తయారు చేసేవారట, కానీ ఈ మధ్య చాలామంది థర్మాకోల్కి బదులుగా పాలిస్టర్ అనే ఒక రకమైన ప్లాస్టిక్తో కప్పులను తయారు చేస్తున్నారు. ఇక టీ వంటి వేడి ద్రవాలను పేపర్ కప్పుల్లో పోయగానే దీనిలోని ప్లాస్టిక్ లేయర్ కరిగి టీ ద్వారా శరీరంలోకి చేరుకుంటుంది. అందువల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, దృష్టిలోపాలు, తరచుగా అలసిపోవడం, చర్మ సంబంధిత రోగాలు లాంటి ఎన్నో సమస్యలు వస్తాయట. మరోవైపు కప్పులకు పూసే ఆర్టిఫిషియల్ వ్యాక్స్ వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా చిన్న ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు పేర్కొన్నారు. అందుకే పేపర్ కప్పులకు బదులుగా గాజు, స్టీల్, మట్టి, పింగాణి కప్పులను వాడటం బెటర్ అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాకుండా మిగతా సమయాల్లో కూడా పదే పదే వీటిని వాడితే పేపర్ కప్స్లో ఉండే ప్లాస్టిక్ పొర కరిగి విడుదల చేసే కెమికల్స్ వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు డాక్టర్స్. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు బెనిఫిట్ ప్లాన్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.